ఈ మధ్య రీసెంట్గా మేము విన్న విషయం, పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టారనుకోండి, జనరల్ ఫ్యామిలీ కాదు జనరల్ కేసు పెట్టినప్పుడు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒకళ్ళు వచ్చి పర్టికులర్గా వీళ్ళని తీసుకెళ్ళిపోయే రైట్ లేదు, ముందైతే కేసు పెట్టగానే ఒక వ్యక్తి గురించి ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ పట్టుకొని అతను వచ్చి వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లే రైట్ లేదు అని ఈ మధ్య విన్నాం, నిజమేనా అది? అసలు అవునమ్మా, అది అంటే పనిష్మెంట్ 7 సంవత్సరాల లోపు శిక్ష ఉండే నేరాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పోలీసు వారి దగ్గర ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు ఆ కంప్లైంట్కి సంబంధించి డైరెక్ట్గా వాళ్ళు అరెస్ట్ చేయడానికి లేదు, పోలీసు వాళ్ళు డైరెక్ట్గా అరెస్ట్ చేసి కోర్టుకి ఆధార్ పెట్టడం, కోర్టు రిమాండ్ చెప్పడం ఉండదు. వాళ్ళకి 41 CRPC కింద నోటీసులు ఇవ్వాలి. ఓకే, ఎలాంటి పర్సన్ అయినా, జనరల్ కేసు అయినా, ఏదైనా సరే 7 సంవత్సరాల కాలం లోపు శిక్ష ఉండే కేసులు ఏదైనా సరే వాళ్ళకి 41 CRPC కింద నోటీసులు సర్వ్ చేయాలి. అంటే ఇప్పుడు జనరల్ చిన్న చిన్న కేసెస్ ఉంటాయి కదా సార్, ఈ స్ట్రీట్లో కానీ లేకపోతే చిన్న చిన్న గొడవల్లో కూడా వీళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తారు కదా, అప్పుడు కానిస్టేబుల్ వచ్చి ఇంకొక అపోజిషన్ పార్టీని పట్టుకెళ్ళిపో అసలు అలా ఉంటుంది? అది సర్వసాధారణంగా అనాథరేగా తీసుకెళ్ళడం, అది చట్టం దృష్టిలో అయ్యేది కూడా అది పర్మిట్ కాదు. ఓకే, చట్టం దృష్టిలో అట్లా తీసుకెళ్ళకూడదు. ఇన్ కేస్ అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎందుకు అడిగామంటే, ఎవరైనా ఇలా తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో వెళ్ళాల్సిన క్యాండిడేట్ ఆయన ఆర్గ్యూ చేయొచ్చు కదా, అంటే నేను రాను, రావడానికి అవకాశం లేదు అని చెప్పచ్చు కదా బలంగా. అడగదు, నన్ను తీసుకెళ్ళడానికి కారణం ఏంటి, బలమైన కారణం ఇది ఉంది, ఎందుకు రమ్మంటున్నారు అని ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. తనను తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి అయితే చట్టంలో అవకాశం ఉంది. ఇక పోలీసుల విషయానికి వస్తే సార్, కొంతమంది పోలీసులు ఆ పోలీస్ స్టేషన్లోనే ఫ్యామిలీ అంటే మీరు చెప్పినట్టు వాళ్ళని పంచాయతీ చేయడము, రాజీ చేయడము ఓకే, ఇది సొసైటీ యాక్సెప్టబుల్, కానీ కొన్ని కొన్ని మామూలు సివిల్ కేసెస్ కానీ గొడవలు జరుగుతున్నప్పుడు వాళ్ళు అక్కడికక్కడే పంచాయతీలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి, దీన్ని చట్టం యాక్సెప్ట్ చేస్తుందా? పోలీసు వారికి ఏంటంటే వారికి కొన్ని పరిధులు ఉన్నాయమ్మా. ఓకే, పోలీసు వారికి కొన్ని పరిధులు ఉన్నాయి, ఏదైనా ఒక నేరం అది క్రిమినల్ జ్ఞానమైతే ఖచ్చితంగా వాళ్ళు చర్య తీసుకోవాల్సిందే. అలా కాకుండా కుటుంబ తగాదాలు, ఆస్తి తగాదాలు బిట్వీన్ ఫాదర్ అండ్ చిల్డ్రన్ ఇలాంటి ఏదైనా కుటుంబ ఉన్నాయంటే అవి సివిల్ కేసుకు సంబంధించిన వ్యవహారాలు కాబట్టి అవి పోలీస్ స్టేషన్లో పరిష్కారం చేయడానికి అవకాశం లేదు, చేయకూడదు. వాళ్ళ పోలీసు వారికి సివిల్ కేసులు పరిష్కారం చేసేదానికి అక్కడ అవకాశం అయితే లేదు. కేవలం అది అఫెన్స్ క్రిమినల్ నేచర్ అయితేనే వాళ్ళు చట్టపరంగా చర్య తీసుకోవడానికి అవకాశం ఉంది, కానీ సివిల్ కేసులకు సంబంధించి సివిల్ నేచర్కి సంబంధించి పోలీస్ స్టేషన్లో ఎటువంటి కేసు కూడా పరిష్కారం చేయకూడదు. ఖచ్చితంగా అది ఖచ్చితంగా కూడా విరుద్ధం, చట్టానికి విరుద్ధం. ఓకే, వాళ్ళకి ఆ రైట్ లేదు. మరి అలా చేస్తున్నారు అని ప్రూవ్ చేశారనుకోండి, ఇప్పుడు ఇద్దరు బయట ఎక్కడో గొడవ పడ్డారు సార్, వాళ్ళిద్దరిలో ఒకళ్ళు వచ్చి కేసు పెట్టారు, ఇప్పుడు వాళ్ళిద్దరిని రాజీ చేయడం కోసం లేకపోతే వాళ్ళ దగ్గర ఒకళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇంకొకరు రాజీ చేయడం కోసం లాంటి ప్రయత్నాలు జరిగితే ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకోవచ్చా సామాన్యుడు? ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఆయనకి రైట్ లేదు, రాజీ చేసే రైట్ లేదు, చట్టము అది ఒప్పుకోదమ్మా. అదే సివిల్ కేసుకు సంబంధించి వాళ్ళ పరిధి దాటి ఏదైనా చేసినా కూడా సామాన్యుడు ఒకవేళ అది చట్టవిరుద్ధ పోలీస్ పరిధి కాదు అనేటువంటిది కనుక ఖచ్చితంగా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఏ పోలీస్ ఆఫీసర్ అయినా కూడా వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకోవచ్చు. వీళ్ళు పై డిపార్ట్మెంట్లో హై అథారిటీస్ దగ్గర ఎవరైనా పోలీస్ ఏ అధికారి అయినా సివిల్ డిస్ప్యూట్లో ఎంటర్ కావడానికి వీలు లేదు, ఫైల్ చేయడం పంపించడం అంతేగాని వేరే రాజు నిరభ్యంతరంగా కేసు పెట్టుకోవచ్చు. అసలు ఏ సందర్భంలో పోలీసులు వచ్చిన ఆ కేసులో ఉన్న వాళ్ళని కొట్టే రైట్ ఉంటుంది సార్? ఏ పోలీసుకు ఏ కేసులో కూడా కొట్టే అధికారం లేదమ్మా, కొట్టకూడదు. కొట్టడం చట్టరీత్యా అది కరెక్ట్ కాదు, చట్టంలో లేదు కొట్టాలని. ఓకే, ఎక్కడ కూడా కొట్ట కాకుంటే ఏంటంటే అట్లాంటి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే కొన్ని నిజాలు బయటకు రావు. ఓకే, ఇప్పుడు పోలీసు వాళ్ళు బాబు అయ్యా చెప్పురా బాబు అని చెప్పేసి అంటే నిజం బయటకు రాదు, అందువల్ల వాళ్ళు అడాప్ట్ చేస్తారు ఆ పద్ధతిని. కానీ చట్టం చట్టంలో అయితే కొట్టాలన్న చట్టం ఒప్పుకోదు కొట్టడానికి.